అండ్ అసలు నజ్రియ తనను చూస్తూ ఉంటే నాకు తెలిసి ఎవరి లుక్స్ వేరే పక్కకి వెళ్ళవేమో. రీల్లో అంటే స్క్రీన్ మీదే కాదండి, బయట కూడా అంతే. బయట కూడా అసలు ఏం ఎనర్జీ మీరు ఏం చూడలేదు, మీరు టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అన్నమాట. మీరు చూడగలిగారు? అయ్యో నా రెండు కళ్ళు సరిపోలేదు మన ఇద్దరిని ఇంటర్వ్యూలో చూసినప్పుడు. తను ఉన్నప్పుడు అయితే క్రేజీ ఇంటర్వ్యూ. అయ్యో చాలా అది కంట్రోల్డ్ వర్షన్. అంటే తను అబ్బో ఓ ఇంటర్వ్యూ చాలా నీట్గా ఉండాలి, ప్రాపర్గా మాట్లాడాలి అని తను తనని ప్రిపేర్ చేసుకున్న వర్షన్ అది. మాతో బయట అయితే అసలు గొడవ గొడవే. రైట్, సో లొకేషన్ డెఫినెట్ గా హెల్దీగా ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు ఆల్వేస్ నవ్వుకుంటూనే ఉండాలి ఏదో ఒకటి. రైట్, నార్మల్గా అంటూ ఉంటాం కదా సీనియర్ యాక్టర్స్ నుంచి ఎక్కడ ఒక చోట ఈ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు కొన్ని కొన్ని నచ్చుతూ ఉంటే వాళ్ళు చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ఆ థీమ్స్ కానీ కొన్ని కొన్ని ఉంటాయి టెక్నిక్స్ కానీ. సో డెఫినెట్గా మలయాళం యాక్టర్స్ చాలా మోర్ న్యాచురల్ అంటూ ఉంటారు. తెలుగులో ఆ మీ పేరుకి ముందు అది యాడ్ అవ్వడం జరిగింది. అండ్ తనలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి యాజ్ అన్ యాక్టర్గా? ఐ థింక్ షీఈస్ వెరీ చార్మింగ్. అంటే ఏదో పెద్ద కష్టపడి అంటే అనిపించదు, ఏదో మ్యాజిక్ జరిగిపోతుంది. అండ్ తన కైండ్ ఆఫ్ ఇన్ని సినిమాలు చేసింది మలయాళంలో, తెలుగులో ఫస్ట్ ఫిలిం. అండ్ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు మీ కథ విన్నప్పుడు కథ బాగా నచ్చేసి నాకు తెలుగు విషయంలోనే భయంగా ఉంది, తెలుగు విషయంలోనే భయంగా ఉంది అనేది. నేను అనుకున్నా ఎందుకంత భయపడుతుంది, ఎందుకంటే చాలామంది లాంగ్వేజ్ తెలియని వాళ్ళు చాలామంది చేస్తుంటారు నార్త్ ఇండియా నుంచి, చాలా ఈజీగా చేస్తారు కదా. చాలా భయపడేది బిగినింగ్లో, అప్పుడప్పుడు నాతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా వెరీ ఎక్సైటెడ్, ఇప్పుడెప్పుడు షూట్ స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను, కానీ చాలా భయంగా ఉంది, చాలా భయం. ఇదేంటి ఇన్ని ఫిల్మ్స్ చేసింది ఎంత భయపడుతుంది ఏంటి, తెలుగు విషయమే తెలుగు అంటే. నేను చాలామంది యాక్టర్స్తో పనిచేశాను నాన్ తెలుగు, నేను ఎందుకు అంత భయపడుతుందని నేను అనుకునేవాడిని. తర్వాత నాకు వర్క్ స్టార్ట్ చేయటం చేసిన తర్వాత అర్థమైంది తనెందుకు అంత భయపడి సీరియస్. తనకి ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ లేకుండా ఓకే ఆన్ లొకేషన్ కూడా డైలాగ్ చెప్పడం ఇష్టం లేదు తనకి. ఓ, తను ఇప్పుడు అన్ని డైలాగ్ బై హార్ట్ చేసి అంత ప్రాపర్గా తెలుగు నేర్చుకుని ప్రతిరోజు గంట సేపు క్లాస్లో కూర్చొని ఇక్కడ మన లాక్డౌన్ టైంలో ఏదంటే వీడియో కాల్లో ఇక్కడ నుంచి తెలుగు ఇన్స్ట్రక్టర్ ఎవ్రీడే నోట్స్ చూపించేది, నోట్స్ ఫోటో పంపించేది, ఏ వర్డ్స్ నేర్చుకుంది, ఎన్ని తెలుగు వర్డ్స్ నేర్చుకుంది. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు తనంతా భయపడిందంటే తనకి పర్ఫెక్షన్ లేకపోతే కష్టం అని. ఇప్పుడు మామూలుగా చాలామంది కొంచెం తప్పులుగా లొకేషన్లో చెప్పినా డబ్బింగ్ ఆర్టిస్ట్ తనే డబ్ చేసింది అండ్ ప్రాపర్. అంటే ఒక మలయాళం అమ్మాయి ఎప్పుడు లైఫ్లో తెలుగు సినిమా చేయలేదు, తెలుగు మాట్లాడలేదు, తెలుగుని స్పష్టంగా మనలాగా మాట్లాడింది అంటే అదే కదా నాకు భయానికి రీజన్ అర్థమైంది. ఎందుకంటే ఇలా మాట్లాడకపోతే తన సినిమా చేయలేదు. అలా తన దృష్టిలో తన తప్పు ఒక లొకేషన్లో తన ఒక తెలుగు పదాన్ని తప్పుగా పలకకూడదు అని ఫిక్స్ అయింది బిగినింగ్లో. అలాంటి డెడికేషన్ లేదంటే అలాంటి ఒక క్లారిటీ ఇలాగే ఉండాలి, ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక కొత్త భాషకు మనం వెళ్తున్నప్పుడు, ఒక కొత్త లాంగ్వేజ్ లాక్ చేస్తున్నప్పుడు ఆ భాషని తప్పుగా పలకకూడదు అన్న అసలు ఆ థాటే ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. అండ్ అమ్మ మాకు కావాల్సిన లీలా దొరికిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేసింది మా అందరికీ, టీం అందరికి కూడా. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ పర్ఫామ్ చేసింది సినిమాలో. అండ్ సీరియస్లీ లాస్ట్ టైం నేను అడుగుతున్నప్పుడు కూడా తనకి నేను ఇంత ఫాస్ట్గా మాట్లాడతాను తెలుగు, యాక్చువల్లీ అందరికంటే ఎక్కువ ఫాస్ట్గా మాట్లాడతాను నేను, అలాంటిది తనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. నా తెలుగుతోనే నేను చాలా స్పీడ్గా మాట్లాడతాను, నేను కూడా ఏ నాని స్పీడ్గా చాలా స్పీడ్గా మాట్లాడతాను, నాకు నానేది ఒకటే అర్థం కాదు మిగతా అందరిది అర్థమైపోతుంది అంటుంది. కానీ మీ వాయిస్లో చాలా క్లారిటీ ఉంటుంది. అది మనకి అది మనకి తెలుగు తెలిసిన వాళ్ళకి ఎవరైతే వర్డ్స్ విని ఆ వర్డ్ ఏంటి అని ఆలోచిద్దాం అనుకున్న వాళ్ళకి ఇంకో నాలుగు వర్డ్స్ అయిపోతాయి అప్పటికి, అంతే కదా.